మీరు చేస్తున్నప్పుడు అనిల్ గారి ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉండాలి? అంటే మీకు అనిల్ గారికి అంటే మీరు షార్ట్ చేస్తున్నప్పుడు ఈ షార్ట్ ఇలా కాదు ఇలా కాదు ఇలా చేద్దాం ఇలా చేద్దాం ఇలా చేద్దాం అని అట్లాంటివి ఏమన్నా జరిగినాయా? కామన్ ప్రతి దగ్గర జరుగుతుంది. ఎంత చిన్న సినిమా మీకు ఇంకా చెప్పాలంటే సినిమా దగ్గర ఎందుకు సరదాగా మాట్లాడుకుందాం. వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఉంటుంది, వెడ్డింగ్ దగ్గర కపుల్ షూట్ కంపోజ్ చేయాలంటే ఒకటి కంపోజ్ చేస్తే ఇంకోటి డిసిజన్ చేంజ్ చేస్తారు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మన షార్ట్లు ఏం చేయాలన్నా అదే అవుతుంది. సో అవి కామన్ ప్రతి దగ్గర ఉండేది. అంటే ఇవి రెగ్యులర్ థింగ్స్, వీటిని ఏదో మనం భూతద్దంగా పెట్టుకొని లైక్ అట్లా కూడా ఉంటుంది. అండ్ ఇంకోటి బ్యాక్ ఇంకొకటి బ్యాక్వర్డ్స్ కూడా వినిపిస్తున్నాయి. నవీన్ పోలిశెట్టి గారే ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉండేది దీంట్లో, చాలా ఇన్వాల్వ్మెంట్ ఉండేది. అండ్ టైం టు టైం తగ్గట్టు లొకేషన్లో మార్చారు, ఎప్పుడు మార్చడం అది మార్చడం టైమింగ్ మార్చడం అని చెప్పేసి. అన్న ఇంకొకటి అసలు స్టోరీ ఏంటన్న సినిమాది స్టోరీ ఏంటి? సినిమా హిట్ అయింది ఏం మాట్లాడు, సింపుల్ థింగ్ నువ్వు నేను కానీ ఎవరికైనా చెప్పాల్సి వస్తే సినిమా హిట్ అప్ హిట్ ఆబ్వియస్లీ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారా? బయటికి వచ్చి పబ్లిక్ దాకా అడిగితే సినిమా స్టోరీ ఏంటి అని అంటే ఏం చెప్పాలి? ఏమో సార్ వెళ్ళినాం నవ్వినాం వచ్చినాం అంతే. అంటే లైక్ ఫస్ట్ నుంచి అట్లా ట్యూన్ చేసేసారు, సో ట్యూన్ చేంజ్ చేశారు అన్నది కానీ ఆడియన్స్ అట్లా ట్యూన్ అయిపోయారు బేసిక్గా. ఓకే నవ్వుకోవడానికి దీనికి వెళ్దాం, నేను అదే అన్నాను కదా 7 ఇయర్స్ బ్యాక్ నాకు బాగా గుర్తు. నా కెరీర్ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్న టైంలో అది సుడిగాడు అనే సినిమా వస్తే దానికి సిల్క్ రేట్లో చూస్తున్నారు. నేను అప్పుడు అనుకునేవాని ఈ ఫోన్ టెక్కుటి సినిమా ఇంత బాగా తీశారు కదా అంటే దాన్ని ఎందుకు చూడట్లేదు, దీన్ని ఎందుకు చూస్తున్నారు ఆడియన్స్కి బేసిక్గా అప్పటికప్పుడు చేంజ్ అవుతుంది ఆడియన్స్కి డిఫరెంట్. నీకు ఎగ్జాంపుల్ ఎక్కడి వరకు ఎందుకు అర్జున్ రెడ్డి సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు, అర్జున్ రెడ్డి సినిమాని ఎవరన్నా బిలీవ్ చేశారా? డైరెక్ట్ ఒక్కడే కదా బిలీవ్ బిలీవ్ చేశారు. ఎస్ ఆయన ఆయన చేసుకున్నారు కదా వంకటే. ఎస్ డిఫరెంట్ కాన్సెప్ట్ని ఆదరిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ అని లేదు, ఆడియన్స్కి ఒక్కొక్కసారి జోనర్ కావాలి, సంథింగ్ న్యూ కావాలి. అంటే వాళ్ళు ఉండే సిచ్యువేషన్ బట్టి ఎప్పుడైనా సరే మనం అట్లా చెప్పి ఎప్పుడు అట్లా చేయడానికి లేదు. ఇప్పుడు పోలోమని ఇప్పుడు ఇది హిట్ అయింది కదా అని చెప్పి ఇలాంటి సినిమాలు పది తీశారు అనుకో అందరూ వేస్ట్. లైక్ ఇలాంటి బేసిక్గా రాంగోపాల్ వర్మ గారు చేస్తారు ఈ ట్రిక్స్. ఆయన ఏం చేశాడంటే ఆయనకి ఎవరు కాంపిటీషన్, నేను నాకు అదే అనిపిస్తుంది రాంగోపాల్ వర్మ గారు ఒక మైండ్ గేమ్ ఆడతారు. ఆ మైండ్ గేమ్ ఏంటంటే అందరూ ఒక ట్రాక్లోకి వెళ్ళేప్పుడు ఆయన ఇంకో ట్రాక్ ఒకటి ఎత్తుకొని వస్తాడు. సో ఎత్తుకొని వచ్చి ఆయన ఒక సినిమా దిగి అందరూ దాని వెనక పరిగెత్తారు. సో అందరూ దాని వెనక పరిగినప్పుడు ఆయన మళ్ళీ టెక్నికల్గా వేరే దానికి వెళ్ళిపోతాడు, వేరే చేసుకుంటూ ఉంటాడు. అంటే కాంపిటీషన్ అనేది ఉండదు ఇంకా. నాకు అదే అనిపిస్తుంది ఆయన దగ్గర నుంచి, ఆయన ఆయన ఫాలో అవర్ నేను నాకు అదే అనిపిస్తుంది. ఇది ఒక గేమ్ అంటే ఇంకా కాంపిటీషన్ ఉండవు ఆయనకి. అండ్ మూవీకి మీకు అప్రోచ్ అయినప్పుడు స్క్రిప్ట్ నేరేట్ చేసినప్పుడు అసలు ఏమని స్క్రిప్ట్ నేరేట్ చేశారు? స్టోరీ అనేది అసలు మీరు అనుకున్న స్టోరీ వేరు, ఇది వచ్చిన అవుట్పుట్ వేరా, సేమేనా? అసలు ఫ్యాక్ట్ ఏంటంటే నాకు స్టోరీ నేరేషన్ అసలు అవునా, స్టోరీ తెలియకుండా సీన్ తెలియకుండా వెళ్ళి షూట్ చేశారు? లేదు లేదు అంటే అట్లా తెలుసు బేసిక్గా. ఒకసారి మ్యూజిక్ డైరెక్టర్కి చెప్పడానికి ఫోన్లో రికార్డ్ చేయాలన్నాడు, అదొకటే నాకు వచ్చిన నరేషన్. అది కాకుండా నేను దానికి ముందు 2 సార్లు స్క్రిప్ట్ చేయలేదు. తర్వాత డైలీ సీన్ పేపర్స్ నేను పర్టికులర్గా అడిగి నాకు సీన్ పేపర్స్ కావాలి సీన్ పేపర్స్ కావాలని టార్చర్ చేశాను. అండ్ తిట్టిన వాళ్ళు ఇది ఎంత బాబు టార్చర్, నేను సీన్ పేపర్స్ తీసుకుని ఏంటంటే ప్రిపేర్ అయ్యాను. ప్రిపేర్డ్ అంటే లైక్ ఏదో అద్భుతం చేద్దామని కాదు, అసలు ఏం జరుగుతుంది అక్కడ వెళ్ళాలి కదా అని. సో ఎందుకంటే ఆబ్వియస్గా వచ్చిన తర్వాత లైక్ నవీన్ ఆయన చాలా ఇంప్రూవ్మెంట్ చేస్తాడు. ఇప్పుడు బేసిక్గా ఏది చెప్పినా ఎలా అవుతుంది అంటే ఇంకా సొల్లు ఏది చెప్పినా అందరూ చెప్పారా కదా అని చెప్తారు, అందరికీ తెలిసిన విషయం. ఒక సీన్ ఏదైనా ఉంటే దాన్ని మూన్ చేసుకుంటాడు, ఒక సీన్లోకి ఇన్వాల్వ్ అవుతాడు, ఒక క్యారెక్టర్ మూన్ చేసుకుంటాడు. సో అందుకే ఆయన ముందు ఏజెంట్ సాయి సినిమా సాత్రే కానీ కానీ చోరే కానీ బాగా ఉంటుంది. ఏంటంటే ఆయన బిజీగా తెలుసు ఈ క్యారెక్టర్లో ఎలా ట్రావెల్ చేయాలి, ఇన్వాల్వ్మెంట్ అయితే చాలా ఉంటుంది, అందరి ఇన్వాల్వ్మెంట్ అయితే బాగుంది చాలా. అంటే ఇన్వాల్వ్మెంట్ అనొద్దు దాన్ని, ఇంకా అక్కడ సిచ్యువేషన్స్ అంటే బేసిక్ కానీ ఓవరాల్గా సినిమా హిట్ అయింది. ఇంకా అంతే బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగింది అనేది
ఎంత ఏం చేసినా జనాలు నవ్వుతున్నారు, మంచి హ్యాపీ ఫీల్ అవుతున్నారు, మంచి హైలైట్స్ వస్తున్నాయి, మంచి కామెంట్స్ వస్తున్నాయి. సో మంచి సక్సెస్ వచ్చింది. సినిమాటోగ్రఫీ గురించి ఇంకా మైనస్ సినిమాటోగ్రఫీ గురించి అంటే నేను నాకు జెన్యున్ గా తెలిసింది అది ఒకటే. నేను పర్సనల్ గా పేరు చేసింది ఒకటి, రెండు చెప్పాను. చిన్న చిన్న మిస్టేక్స్ ఎందుకున్నాయంటే నాకు చాలా లిమిటేషన్స్ ఉంది. ఎట్లా అంటే ఇప్పుడు అపార్ట్మెంట్ ఉంది, అపార్ట్మెంట్ షూట్ని 4-5 ప్లేసెస్లో చేసాను. అది పెద్ద అంటే లైక్ ఇక్కడ దీన్ని దానికి అక్కడ మ్యాచ్ చేయాలి, అక్కడ ప్యాచ్ చేయాలి, అది దొరికిపోతున్నాం కొన్ని దగ్గర. అండ్ ఇంకా కొన్ని దగ్గరలో అంటారా లైక్ యా క్రియేటివ్ వర్క్ కదా, మేబీ ఆ రోజు మనం ఉండే మూడు ఆ రోజు మనం ఆ సీన్ ఎట్లా చూసాం దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నేను అలా అపార్ట్మెంట్లో చీప్ చేశారు అక్కడ తెలిసిపోతుండే కొంచెం చిన్న చిన్న ఉన్నాయి. సినిమా అయిపోయింది ఎవరు అడగా ఏం చూస్తారంటే సినిమా అయిపోయినా లేదా. అవును మీరు ప్రాపర్ ఇక్కడ మీరు ఎంతవరకు చదువుకున్నారు, దాని తర్వాత మీరు సినిమా ఇండస్ట్రీలోకి ఎలా ట్రావెల్ అయ్యారు ఒకసారి డీటెయిల్గా మాట్లాడుతున్నాను. నేను చెప్తాను, నీకు మెసేజ్ చేస్తాను. మెసేజ్ వద్దా చెప్పాలా? ఐ విల్ అశోక్ నాకు మీటింగ్ వచ్చింది, డీటెయిల్గా పంపిస్తాను. లేదు జస్ట్ నేను డీటెయిల్గా పంపిస్తాను. ఇంకేం మరి ఏం చేస్తున్నావు? అదే మీరు ఇంటర్వ్యూ ఇస్తారేమో అని వెయిటింగ్. ఇంటర్వ్యూలో అవన్నీ అంత అవైలబుల్ కాదు అని ఒక డౌట్ అది ఎట్లా అడుగుతున్నా అడుగు బేసికల్గా అంటే ఒక్కొక్క సినిమా ఒక్కొక్క వేరియేషన్లు ఉంటుంది. వేరియేషన్ అంటే ఒక్కొక్క టైప్ ఆఫ్ కనిపిస్తుంటుంది. అంటే ప్రొడక్షన్ హౌస్ను బట్టి సినిమా క్వాలిటీ మారుతుందా, లేకపోతే సినిమా వర్క్ను బట్టి సినిమా స్క్రిప్ట్ని బట్టి మారుతుందా? క్వాలిటీ విషయంలో అన్న, సినిమా క్వాలిటీ విషయంలో ఇప్పుడు మనం ఆస్ట్రేలియా సినిమా చూసాం. ఎస్ గుర్తుంది, గుర్తులేదన్న నా ఫస్ట్ సినిమా కదా. అప్పుడు నీకేమనిపించింది? అప్పుడు నేను కూడా కెరీర్ స్టార్టింగ్లో ఉన్నా కదా. ఆహా మామూలుగా నీకు ఓవరాల్గా స్క్రీన్ మీద చూసినప్పుడు ఏమనిపించింది? చిన్న సినిమా. తర్వాత నువ్వు వేరే దాంట్లో దేంట్లో చేసిన బాబు బాగా బిజీ చేశాను. దాంట్లో ఏమనిపించింది? దాంట్లో చాలా డిఫరెన్స్ ఉంది. తేడా ఏంటి? పెద్ద సినిమా, పెద్ద బడ్జెట్, పెద్ద కెమెరాస్ ఉంటాయి, పెద్ద టీమ్ ఉంటుంది. సో మొత్తానికి ఆన్సర్ మాత్రం చెప్పిస్తున్నాను. సింపుల్ థింగ్ ఏంటంటే ఎక్కడైనా పిండి కొద్ది రొట్టె అంటే పిండి కొద్ది రొట్టె పిండి కొద్ది రొట్టె అది ఒకటి ఉంటుంది. అండ్ ఇంకొకటి ఎట్లా అంటే కొంతమందికి ఇప్పుడు అన్నీ ఇస్తారు కానీ వాళ్ళకి చేయడం రాదు. కొంతమందికి ఏమి ఇది వాళ్ళు అద్భుతంగా చేస్తారు. స్పెసిఫిక్గా ఇప్పుడు ఇది ఈ రీజన్తో ఇది రాలేదని చెప్పాలి. ఆబ్వియస్గా ప్రొడక్షన్ బట్టి క్వాలిటీ అనేది చేంజ్ అవుతుంది. ఎందుకంటే క్వాలిటీ అంటే పెద్ద ఆర్టిస్ట్ ఉంటారు, లైక్ ఆర్టిస్ట్ని మనం చూసి చూసి అలవాటు పడి ఉంటాం. సో అది ఒక రిచ్ లుక్ వస్తుంది. కానీ మేకప్ మనం చిన్న సినిమాలు చేసి రోజు రేపు చేసేప్పుడు మేకప్ మనం 1500లో అదే మేకప్ అని పెద్ద కంపెనీలోకి వెళ్ళినప్పుడు మెటీరియల్ కానీ వాడు వాడేది కానీ ఎంత ఉంటుంది, చాలా బాగుంటుంది, డిఫరెన్సెస్ ఉంటాయి, తేడా ఉంటుంది. మనకుండే లిమిటేషన్స్ ఉంటాయి కదా, లిమిటేషన్స్ వస్తాయి. అంటే ఇంకా ఎట్లా చెప్పాలి, దేని దాన్ని అందులో ఎలా ఉంటుందంటే ఇప్పుడు నువ్వు వైజాగ్ దాకా వెళ్ళాలనుకున్నావు, బస్సులో వెళ్తే ఒక లాగా ఉంటుంది, కార్లు వెళ్తే ఒక లాగా ఉంటుంది. ఇట్లా తేడా ఏంటి? జర్నీ మారుతుంది, టైమింగ్ మారుతుంది, డెస్టినేషన్ మారుతుంది. కానీ నువ్వు రీచ్ అయ్యే సేమ్ డెస్టినేషన్, ప్లేస్ అయితే ఒకటే కదా, డెస్టినేషన్ ఒకటే. సో అంటే చాలా డిపెండ్ అంటే మనం దాంట్లో ఏమి ఏమేమి చూసుకోము. ఇప్పుడు బేసిక్గా సింపుల్ థింగ్ ఏంటంటే మామూలు బస్సులు వెళ్ళాలనుకున్నాం ఎస్ఆర్ఆర్ వెళ్ళి మంచిగా అక్కడ వెయిట్ చేసి ఆటోలో ఉన్న రెండు వెళ్ళి అక్కడ వెళ్ళి ఎక్కువ వెళ్తాం. ఎయిర్పోర్ట్ అంటే చచ్చినట్టు కార్లు అడిగి కార్లు వెళ్తాం, ఆడి నుంచి అడిగి వెళ్తాం. ఇప్పుడు తేడా ఏంది? అదే అదే మనకు టైమింగ్ బట్టి, టైమింగ్ మన అడ్జస్ట్మెంట్ బట్టి, మనకున్న టైం బట్టి, మన వాల్యూ బట్టి. ఇప్పుడు నాకు ఫుల్ టైం ఉందనుకో, నైట్ జర్నీ స్లీపర్ ఎక్కుతా పోయి దిగుతా, టైం లేదనుకో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటాం, 1 అవర్లో మీరు దగ్గర దిగుతా.
క్వాలిటీ అనేది మనకు అక్కడున్న సోర్స్ బట్టి చేంజ్ ఇప్పుడు జాతిరత్నాలు నేను వీలైన అందరూ న్యాచురల్ లైట్ వాడతాను జోక్ పెట్టే ఎపిసోడ్స్ కానీ ఇంకోటి ఇంకోటి అవన్నీ న్యాచురల్ లైట్ ఆల్రెడీ వస్తున్న సన్లైట్ని మేము ప్రాపర్గా వాడుతున్నాం అది రైట్ ఆర్ రాంగ్ అనేది సెకండరీ బేసిక్గా ఆ స్టోరీకి ఏం కావాలనేది అక్కడ బ్లైండ్గా ఫాలో అయిపోయాను సరే మీరు అన్నట్టుగానే ఇప్పుడు నాగేశ్వరన్ గారు వైజయంతి ప్రొడక్షన్స్ అంటే చాలా పెద్ద పెద్ద బ్యానర్ మరి మీకేం లిమిటేషన్స్ పెద్ద బ్యానర్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీగా పెద్దగా ఇస్తారు మీ నేచురల్ లైట్ వాడుకోవాల్సిన అవసరం ఏంటి లిమిటేషన్స్ అంటే మాకు ప్రాబ్లం ఏంటంటే లిమిటేషన్స్ ఎట్లా లిమిటేషన్ ఉంది ఇప్పుడు జోక్ పెట్ ఊరు మధ్యలో సో మేము క్రౌడ్ కంట్రోల్ చేయలేం క్రౌడ్ని కంట్రోల్ చేయలేం ఇంపాసిబుల్ సో ఇప్పుడు రోజుకి ఒక షార్ట్ చేయలేం ఎందుకంటే ఆర్టిస్టులు మళ్ళీ డేట్స్ దొరకదు కాంబినేషన్ ముగ్గురు ఇప్పుడు నవీన్ గారు దొరికినా రాహుల్ గారు అని దర్శి ఎప్పుడు బిజీ ఉంటారు ఏం చేయాలి ఇంకొకటి సినిమా స్టార్ట్ చేసినప్పుడే తక్కువలో చేద్దాం అనే మైండ్ సెట్లోనే ఫిక్స్ అయ్యాం ఉన్న దాంట్లో చేసుకుందామని ఎప్పుడూ లేము కానీ మనకున్న టైంలో మనం క్విక్గా కంప్లీట్ చేసుకుందామనే మైండ్ సెట్లోనే ఉండాలి లిమిటేషన్స్ అంటే ఏదో ఒక విధంగా ఉంటాయి ఇప్పుడు ఓన్లీ ఎక్విప్మెంటే కాదు ఇప్పుడు లిమిటేషన్ లేదు కదా అని చెప్పి నేను ఇప్పుడు మొత్తం సీట్ అంతా సరిపోయిన లైట్ తీసుకుపోయినా వేసాను ఆర్టిస్ట్ అవైలబిలిటీ ఉండాలి ఆ సీన్కి అవసరం ఉండాలి కదా అవసరం బట్టి వాడచ్చు సో అట్లా అంటే లైక్ వేస్ట్ చేయడం ఎందుకు నేను ఎలా చూస్తా అంటే మేము వైజయంతి మూవీస్ అంటే ఏదో మా ఓన్ ప్రాపర్టీ అన్నట్టు వీలైతుంటాం అంటే లిమిటెడ్ అంటే అవసరమైనవే వాడుతున్నాం ప్రాక్టికల్గా ఇప్పుడు ఎస్ఆర్ నగర్ మెయిన్ రోడ్లో వెళ్ళి నేను పెట్టలేను అవునా ఎస్ఆర్ మెయిన్ రోడ్లో వచ్చినట్టు ఎవరైనా సరే సోర్స్లు అయితే వాడుకోవాలి అండ్ ఇంకొకటి నాకున్న ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే నేను ఆర్టిఫిషియల్ లైట్ కంటే న్యాచురల్ లైట్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను నా అయ్యి న్యాచురల్ లైట్ని ఎక్కువ చూడగలుగుతాను నేను ఒకవేళ లైట్ పెట్టినా కూడా అది న్యాచురల్ లైట్ లాగా వచ్చేలా ట్రై చేస్తాను కొన్నిటికే చేయలేకపోతే ఎందుకంటే అక్కడ మనకి మాకు టైం లేక సరౌండింగ్ ప్రాబ్లమ్స్ అవి ఇవి కొన్ని చేయలేకపోయాం కానీ మ్యాక్స్ 90% సినిమా న్యాచురల్గా అయితే ఎట్లా కనిపిస్తుంది అట్లా ట్రై చేస్తాం గార్డియన్ ఐ డిస్టర్బ్ అవ్వకుండా చూసేటప్పుడు ఓకే న్యాచురల్గా మనం ఆ ఫీలింగ్కి కొంచెం ట్రై చేసాం ఇంకోటి అన్న మనం ఇప్పుడు బేసికల్గా కెమెరామెన్స్కి ఎందుకంట అంటే సినిమా హిట్ అవుతున్నాయి కానీ కెమెరామెన్స్ ఎందుకు బ్యాక్ డ్రాప్లోనే ఉండిపోతున్నారు బ్యాక్ డ్రాప్ ఏముండదు వెలుగులోకి చాలా తక్కువకి వస్తున్నారు ఏంటి ఎందుకన్నా లేదు ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన వాళ్ళు ఓ కెమెరామెన్స్ లొకేషన్లో మాత్రం ఇప్పుడు ఎప్పుడు డైరెక్టర్ అయినా కూడా నీకు కెమెరామెన్ లొకేషన్లో వస్తుంది అండ్ ఇంకొకటి కెమెరామెన్ ఫేస్ వల్ల ఏం ప్లస్ అవుతుంది లైక్ స్పెసిఫిక్గా ఇప్పుడు వచ్చి ఇట్లా చేసాం అట్లా చేసామని చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే అంత క్రియేటివ్స్కి మనం ఇంకా అలవాటు పడ్డాం ఉన్నాయి మన దాంట్లో కొన్ని సినిమాలు ఉన్నాయి ఇప్పుడు అంటే ఎవడే సుబ్రహ్మణ్యం ఎవడే సుబ్రహ్మణ్యంకి వైజయంతి మూవీస్ నుంచి సినిమాటోగ్రాఫర్స్ని ఇక హైప్ ఇచ్చారు గట్టిగా ఇచ్చారు ఎందుకంటే దాంట్లో చెప్పుకోవడానికి ఒక స్పెషాలిటీ ఉంది ఈ రెగ్యులర్ వర్క్స్కి వీటికి ఏంటంటే స్పెసిఫిక్గా అంత ఎక్స్ప్లోర్ చేయాల్సిన అవసరం లేదు ఏదైనా వండర్ చేసినప్పుడు ఎక్స్పోజ్ అవ్వాలి ఎవడే సుబ్రహ్మణ్యం నేపాల్కి వెళ్ళాము 42 డేస్ అంత కష్టపడ్డాం సో దాన్ని చెప్పచ్చు ఇక్కడ కూడా కష్టపడతాం కానీ అదొక డిఫరెంట్ చేసాం అంటే రెగ్యులర్ ఇప్పుడు 2-3 వేల మంది ఉన్నారు ఈజీగా మన తెలుగులో నాకు తెలిసి 2-3 వేల మంది ఈజీగా వస్తారు లిస్ట్ అవుట్ చేస్తే మంచి చెడ్డ అని ఉండదు ఇంకా అక్కడ సిచ్యువేషన్ బట్టి అంతే ఇప్పుడు బేసిక్గా ప్రతి ఒక్కరు మంచి డ్రైవరే ప్రతి ఒక్కరికి ఆర్టీఓ లైసెన్స్ ఇచ్చాడు కానీ అడి కూడా యాక్సిడెంట్లు అవుతాయి ఎందుకు అవుతాయి సిచ్యువేషన్ డ్రైవింగ్ లాంటిది అంతే సినిమాటోగ్రఫీ ఒకసారి ఇంకా అక్కడ ఉండే సిచ్యువేషన్ బట్టి అది ఎంత స్పీడ్ వెళ్ళాలి చేసాడు వాళ్ళు నువ్వు రేంజ్ రోవర్ తీసుకుని అక్కడికి వెళ్ళి ఏం లాభం ఎస్ఆర్ నగర్కి వెళ్తే ఏమవుతుంది ఆబ్వియస్గా నువ్వు ట్రాఫిక్లో బ్రేకే వేయాలి సో అట్లా కొన్ని
కానీ నా బాధ ఒకటి తెలుగు వాళ్ళు ఎక్కువ ఎక్స్పోజ్ అవుతున్నారు, అది నాకు ఉంది ఫస్ట్ నుంచి. నేను చాలామందిని అడిగాను నా సీనియర్స్, ఎందుకంటే ఇప్పుడు బ్లైండ్ నేను డెసిషన్ రావద్దు, సీనియర్స్ చాలామంది సార్ అసలు ఏంటి ఏదైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా, మన తెలుగులో కూడా నిజంగా చెప్పిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు పక్కన పెడుతున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ చెప్పారు. కొంతమంది యాటిట్యూడ్ అంటారు, కొంతమంది అతని బడ్జెట్ పెంచుతారంటారు, కొంతమంది అతనికి వాడుకోవడం కాదంటారు, అంటే ఇంకా వేరే వేరే డిఫరెంట్ రీజన్స్ చెప్తారు. వాట్ ఎవర్ ఈ రీజన్స్ అన్నీ ఇంకా పక్కన పెడితే కంటిన్యూ అయిపోయినారంటే, కానీ ఎక్స్పోజ్ అవుతారు. ఇప్పుడు ఇప్పుడే జనరేషన్ స్టార్ట్ అయింది కదా, తెలుగు వాళ్ళు వస్తారు ఇంకా దానికోసం చూస్తారు, తెలుగు సినిమాటోగ్రాఫర్స్ కావాలి, అండ్ అదర్ లాంగ్వేజెస్ నుంచి అందరూ వస్తున్నారు ఇప్పుడు.